కేసీఆర్ వెంట కొడుకు కూతురు మేనలుడు ఉన్నారు. మరి జగన్ వెంట ఎవరున్నారు? రాష్ట్ర ప్రజలందరినీ ప్రభావితం చేసిన నాయకులు వైసీపీ పార్టీకి కరువయ్యారా? తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్లో జగన్ నాయకత్వానికి వ్యత్యాసాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారా? ఈ సీరియల్లో చూడండి. తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్కు కొండంతాండగా ఆయన కుమారుడు కేటీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత, మేనల్లుడు హరీష్రావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అందరూ మంచి వ్యక్తులే, విషయ పరిజ్ఞానం ఉన్నవారే, సమర్థులు, మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నవారే, ముఖ్యంగా ప్రజలతో మంచి అనుబంధం ఉన్నవారే. కనుక నలుగురు రాష్ట్రమంతా కలియతిరుగుతూ కేసీఆర్ని, బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకునేందుకు గట్టిగా కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వీరుకాక కేసీఆర్ శిక్షణలో రాటు తెలిన బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉండనే ఉన్నారు. కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీలో అందరూ కుటుంబ సభ్యుల్లా కలిసి పనిచేస్తున్నారు. అందుకే బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, వామపక్షాలు, జనసేనలతో చాలా ధైర్యంగా పోరాడగలుగుతున్నారు. ఇదిలా ఉంటే అటు ఏపీలో చూస్తున్నప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి వెనుక ఎవరెవరున్నారు అని ఆలోచిస్తే మొట్టమొదట విజయమ్మ, షర్మిల కళ్ల ముందు మెదులుతారు. కాని వారిద్దరిని జగన్ స్వయంగా పార్టీ నుంచి, రాష్ట్రం నుంచి బయటికి సాగనింపేశారు. ఇక బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరో పైకి పంపించేశారు. తమ్ముడు అవినాష్ రెడ్డి అదే కేసులో బిజీగా ఉన్నారు. వైవి సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా జగన్ బంధుగణమే, కానీ వారిలో వారు కీచులాడుకుంటున్నట్లుగా ఆరోపణలొస్తున్నాయి. ఇక కమలాపురం ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డి మేనమామ అవుతారు. కానీ ఆయన పరిధి కడప జిల్లా వరకు పరిమితం. కనుక జగన్ బంధం ఘనం అంతా ఆయన వలన లబ్ధి పొందుతున్నారనే తప్ప వారిలో ఎవరి వలన జగన్కు పెద్దగా ఉపయోగం లేదని చెప్పొచ్చు. వారిలో ఎవరు కూడా తమ జిల్లా నియోజకవర్గం దాటితే ప్రజలతో పరిచయాలు లేవు, కనుక ఎవరినీ ప్రభావితం చేయలేరు. వైసీపీలో జగన్ బంధుగణం కంటే విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిని మంత్రులు, ఎమ్మెల్యేలను నమ్ముకోక తప్పడం లేదు. వారిలో విజయసాయిరెడ్డి కాస్తో కూసో జగన్కు తోడ్పడుతున్నారు. కానీ సజ్జల మాత్రం జగన్కు శల్య సారథ్యం చేస్తున్నారని వైసీపీ నేతలే గుసగుసలాడుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు మంత్రులను నమ్ముకుంటే వారిలో చాలామందికి తమ శాఖల గురించి అవగాహన లేదు. మంత్రులు అంబటి రాంబాబు, రోజా, గుడివాడ అమర్నాథ్, సిదిరి అప్పలరాజు, ధర్మాన ప్రసాదరావు, మాజీలు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ తదితరులు మీడియా ముందుకొస్తే ఏం మాట్లాడుతూ ఉంటారో అందరికీ తెలుసు. వారిలో చాలామంది విషయ పరిజ్ఞానం లేకపోవడం మరో ప్రధాన సమస్య అని జనసేన, టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లను అవహేళన చేస్తూ మాట్లాడడం ద్వారా ఆ లోపాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అదే తెలంగాణలో మంత్రులు, ఎమ్మెల్యేలు తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి, జిల్లా నియోజకవర్గాల్లో జరుగుతున్న పనుల గురించి సాధికారంగా మాట్లాడుతూ ఉంటారు. ప్రతిపక్షాల గురించి మాట్లాడేటప్పుడు వైసీపీ నేతల్లాగా బూతు భాష మాట్లాడడం కాకుండా రాజకీయం, సునిశిత విమర్శలు చేస్తుంటారు. కేసీఆర్ శిక్షణకు, జగన్ శిక్షణకు చాలా తేడా ఉందని ఇది నిరూపిస్తుంది. ఇంతకీ జగన్ వెంట కుటుంబ సభ్యులు ఎవరున్నారు? విషయ పరిజ్ఞానం కలిగి సాధికారికంగా మాట్లాడగలిగేవారు ఎందరున్నారు? రాష్ట్ర ప్రజలందరినీ ప్రభావితం చేయగలవారు ఎందరున్నారు అని ఆ లెక్క చూసుకుంటే మంచిదేమో. ఆ తర్వాత 175 గురించి ఆలోచించవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చూడాలి ఎవరిని నమ్ముకుని ముందుకు సాగుతారు అనేది, వేచి చూడాల్సిందే.